హాయ్ అండి, నేను మీ దాసరి గీతారాయణ వచ్చేసాను. అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈరోజు విషయం ఏంటంటే, హనుమాన్ ముందుగా అయితే మనం పూజ గదిలోకి చక్కగా వెళ్ళిపోదాము. చూడండి, మా పూజ గది ఇలా ఉందన్నమాట. ఈరోజు చూడండి, మార్నింగ్ దీపారాధన చేశాను అనమాట. ఫ్రైడే కదా ఈరోజు చేశాను. కానీ మా దీపారాధన కుందులు ఏంటంటే అండి, చాలాసేపు నూనె ఎక్కువ ఉండటం వల్ల చాలాసేపు ఉంటుందన్నమాట. చాలాసేపు దీపారాజన కొండెక్కకుండా అలాగే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే అందరు ఎలా ఉన్నారండి నాకు తప్పకుండా తెలియజేయండి. అయితే చాలా బాగున్నాను. మాకైతే వెండలు చాలా విపరీతంగా ఉన్నాయి. చూడండి, మొహం అయితే చాలా టైడ్ అయిపోయింది. అండ్ అందుకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయి వస్తుంటాయి. ఇన్ని రోజులు ఛానల్ వీడియోని రన్ యూట్యూబ్లో రాలేకపోయినా, ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ అయితే వస్తే ఎక్కువ సూది చెప్పనండి. మీకు మ్యాటర్ ఏందో చెప్దామనే వచ్చేసాను అనమాట. మ్యాటర్ అయితే ఇది చూడండి. అండ్ ఒకరోజు అయితే మా హౌస్ మీకు తప్పకుండా చూపిస్తాను. బయట అయితే చూడండి, ఎండ అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇది మా బండి అనమాట. నేను ఎండగా ఉందని దీన్ని ఏమంటారు దుప్పటి కప్పేస్తాను దీని మీద. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా చెట్టుకి మల్లెపూలు పూస్తున్నాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వీడియోలో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది మా ఇంటి పక్కన గుండె అన్నమాట. ఇలా ఉంటుంది. ఇన్ని చెట్లు పల్లెటూరులో ఉంటున్నామండి. ఎక్కడ ఉంటున్నాం ఏంది అని మీకు డౌట్లు వస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈరోజు మీకు స్పెషల్ చూపించిపోతాను. స్పెషల్ చూసారా, మల్లెపూ చెట్టు అండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మల్లె మొగ్గలు, చాలా బాగుంటాయి. గుండు మొగ్గ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కదా మన చెట్టుకి. ఇలా ఇప్పుడే వస్తానండి, స్టార్ట్ అయింది అనమాట. ఇది చూస్తే ఇలా చూస్తే క్లియర్ అయిపోతుంది. ఏదైతే నేను శారీ కట్టుకున్నాను, ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి. అండ్ దీంట్లో ఎల్లో రెడ్ ఉంటుందని ఈ చీర ఎప్పుడు ఎక్కువ కట్టుకుంటూ ఉంటాను నేను. ఇవైతే మా కనకాంబరం చెట్లు. మీకు ఇలా అయితే అర్థం కాదు, మా హౌస్ నేను ఒక్కరోజు వీడియో తప్పకుండా తీసి చూపిస్తాను. నా మొహం క్లియర్ కనపడదేమో, ఇప్పుడైతే కనపడుతుంది. ఇది ఒక మల్లెపూ చెట్టు అండి. దీనికి ఇంకా ఇప్పుడే వస్తున్నాయి చెమట అండి. ఒకటే టైడు, చాలా అంటే చాలా చెమట వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్లారిఫై చేయమంటే నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఇక నుంచి మన ఛానల్లో డైలీ వేర్స్ వీడియోస్ తప్పకుండా వస్తే మీరు చూసి ఆనంద్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కూర్చున్నమాట, చల్లగా ఉంది. పైన బొప్పాస్క చెట్టు ఉంటుందండి ఇక్కడ, ఆ కొబ్బరి చెట్టు ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడే మర్రి చెట్టు కూడా ఉంటుంది, గాలి బాగా వస్తుంది. అండ్ ఇన్ని రోజులు నేను వీడియోలు ఎందుకు చేయలేకపోయాను అనేది మీరు నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఏం లేదండి, షిఫ్టింగ్ ఇల్లు వెంటే మేము వేరే ఊరు అక్కడి నుంచి పిడుగురాల నుంచి వేరే ఊరికి వచ్చేసిన వల్ల ఇక్కడికి వచ్చేసాం. మనం ప్రజెంట్ అయితే మేము చీరాల్లో ఉండాలా, కాకపోతే చీరాల్లో ఎందుకు లేని, ఇది మా ఊరు, నేను పుట్టిన ఊరు అనమాట. చీరాల్లో దగ్గర మాకు ఇక్కడ నుంచి చీరాల దగ్గర అనమాట. అందుకని ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడ ఉంటున్నాం ప్రజెంట్. మళ్ళీ చీరాల వెళ్ళిపోతాం మేము, ఇక్కడైతే పర్మనెంట్గా ఉండము. ఇంత చల్లటి గాలి వస్తుంది కదండి, చాలా చాలా చల్లటి గాలి వస్తుంది ఇక్కడ, వెళ్ళిపోతాము. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు, అమ్మ వాళ్ళు ఉండట్లేదు అనమాట. ఇది అమ్మ వాళ్ళ హౌసే, ఉండట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను అంతే. ఇక్కడైతే మేము ఉండము, వెళ్ళిపోతాం కంపల్సరీ, చీరాల వెళ్తే వెళ్ళిపోతాము. అందుకే హౌస్ షిఫ్టింగ్ వల్ల నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను. ఇవాడైతే కంటిన్యూ వీడియోస్ చేస్తాను, మీరు చూడండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ముందు తీసుకొని పోండి. దీని ముందు ముందు దీంట్లో టైలరింగ్ వీడియోస్ వస్తే, కుకింగ్ వీడియోస్, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేను అప్లై చేస్తాను, అప్లోడ్ చేస్తాను.
మీరు చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూసినాను అనమాట, నేను బాగుంటుంది ఇక్కడ, చల్లగా ఉంటుంది వాతావరణం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన ఆయనమ్మ గారు ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, మన ఆయనమ్మ గారు ఇక్కడ ఉంటే చాలా చెట్లు వేసేదన్నమాట అన్నీ. అంటే ఒకటి ఫ్రెండ్స్, మన ఆయనమ్మ ఎప్పుడు ఇంట్లోనే కూరగాయలన్నీ పండించుకుంటుంది, ఎక్కడ బయటకు అనేది వెళ్ళదు. ఆమె లేకపోవటం వల్ల నేను పెద్దగా పట్టించుకున్నాను, అంత పిల్లలతో ఇంట్లో పని మిషను వీలైనప్పుడల్లా సమయం సరిపోతుంది నాకు. ఇక్కడికి వచ్చినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది, అందుకే వీడియోస్ తీయలేకపోయినంతే. ఇప్పుడు నేను ఇంక స్టార్ట్ చేస్తున్నాను. నాకు మీతో మాట్లాడుకుంటే నా మనసు బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ నరేంద్ర నేశ్వరం చూపిస్తాను, చాండోల్ అయిపోయింటుంది కదా చూసి చూద్దురండి. టీవీ చూస్తున్నారు, ఆఫ్టర్నూన్ స్కూల్ అయితే వెళ్ళేసి వచ్చేసారనమాట. నరేంద్ర నేశ్వరం హాయ్ చెప్పండి. టీవీ చూస్తున్నారు. టూ రూమ్స్ అనమాట, అంటే మీకు ఒకసారి హౌస్ టూర్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది మా ఇల్లు, నేను ఎట్లా ఎట్లా సర్దుకున్నాను, ఎట్లా ఉంటున్నాను ఇంట్లో, ఎక్కడ ఏవి పెట్టానని మీకు తెలిసిపోతుంది అనమాట. ఇదైతే ఫస్ట్ నుంచి మన ఆయనమ్మ పూజ కదా, ఇక్కడే ఉంటుంది. నేను ఇంక అక్కడే దీపారం చేసుకుంటున్నాను. పెద్దగా ఒక రూమ్ బూట్స్ ఏం లేవండి, ఇవి మా తాతయ్య గారు కట్టించారు, మన ఆయనమ్మ వాళ్ళ హస్బెండ్ గారు కట్టించారనమాట ఈ ఇల్లు. అందుకు మా తాతయ్య కట్టించిన దానికి మా తాతయ్యకి పెద్దగా వెనక ట్రోల్ కదని తెలియవు. గూడ్స్ ఏం పెట్టలేదు, రెండు గూడ్స్ పెట్టారు, ఒకటి బట్టలకి ఇంకోటి సామాన్లు పెట్టుకునేకి. చిన్న గ్యాస్ గ్యాస్ బల పెట్టారు. ఎట్లా చిన్నగా అడ్జస్ట్ అవుతున్నాము. మా ఇంటి పక్కన లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా హోమ్ టూర్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను. మీరు నన్ను అడగండి ఫ్రెండ్స్, అడిగితే నేను కంపల్సరీ మీకు ఏమేమి డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే మా ఇంటి ముందు చెరువు ఉంటుంది అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. చెరువు గాలి బాగా వస్తుంది, చెరువులో నీళ్ళు లేవులేండి, చేపలు పడుతున్నారు అన్నమాట చెరువుల్లో, అందుకే నీళ్ళన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. చెరువులోకి మూడు చెరువులు ఉంటాయండి, మూడు చెరువుల్లో రెండు చెరువులో పట్టినాక నీళ్ళు, చేపలు పట్టినాక నీళ్ళని తోడినాక చేపలు పట్టేసి మళ్ళీ చెరువులో నీళ్ళతో అట్లా మూడు చెరువులు చేపలు పట్టేస్తారు అన్నమాట. ఎండాకాలం వస్తే అది పెట్టేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ హోమ్ టూర్ లాగే ఉంటుందండి, చూపిస్తానండి. హోమ్ టూర్ కూడా తప్పకుండా చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది శారీ, ఎక్కువ హెవీ ఉండదండి. మీకు చూపిస్తా, ఉండట్లేదు సెల్, అసలు ఉండట్లేదండి సెల్కి పోచలేదన్నమాట. ఇవ్వలే ఉంటుంది శారీ, అయిపోయిందండి టైము. ఏంది 3 గంటల్లో కూడా దీపారాధన ఉంటుందండి మా ఇంట్లో, ఎందుకంటే మా కుందులు అనేవి చాలా అంటే చాలా ఆయిల్ పట్టేస్తుంది అనమాట. దాని నిండా వేస్తాను నేను, మార్నింగ్ వేసేటప్పుడు దాని నిండా వేసుకుంటాను. అది చాలా అంటే ఒకరోజు సాయంత్రం వరకు కూడా ఉంటుందండి ఇంట్లో. ఇంకా ఉంది చూడండి, ఒకటి అయితే కొండెక్కింది, ఇంకోటి ఉంది. ఇటైతే మా పిన్ని వాళ్ళు ఉంటారు. ఇది మా తాతయ్య మా బాబాయ్కి మా నాన్నకి ఇద్దరు కట్టించాడు, కాకపోతే మా బాబాయ్ వాళ్ళు అక్కడ ఉంటారు వేరే దగ్గర. ఇక్కడ మాత్రం వేరే మా పిన్ని అంటే ఇది నేను పుట్టినూరు కాబట్టి నాకు కొలీగ్స్ ఉంటారు కదా, అలా మా వరసకి నాకు పిన్ని బాబాయ్ అవుతారు, వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. మా సొంత బాబాయ్ మా పిన్ని మాత్రం అక్కడ ఉంటారు. మా అత్త కొక్కతే కూతురు అన్నమాట, అక్కడే ఉండిపోతారు వాళ్ళు. ఇక్కడ మాత్రం మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు ఉంటారనమాట. లేదు ప్రస్తుతానం మా పిన్ని కొట్టం కాడికి వెళ్ళింది అనమాట, వాళ్ళకి బర్రెలు ఉన్నాయి అవి మేపటానికి వెళ్ళిందండి. నేను ఖచ్చితంగా మీకు హోమ్ టూర్ అయితే చేస్తాను. అంతేనండి వీడియో, ఇక్కడితో వెండ్ చేసేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు దాసర్ గీతారాణి ఛానల్, అంటే ఛానల్ అని ఉండదు దాసర్ గీతారాణి ఉంటుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ముందుకు తీసుకొని వెళ్తారని మీ నమ్మకంతో. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చపోతే వదిలేసి స్కిప్ చేసేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.
అందరికీ హోమ్ టూర్ అయితే మళ్ళీ ఒకరోజు చేసేస్తాను, మీరు భయండి. ఇక్కడ నుంచి నా వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తాయి, తప్పకుండా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి.